హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. ఈరోజు వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను పర్పుల్ షాపింగ్ హాల్. అండ్ పర్పుల్లో ఇప్పుడు ఆఫర్స్ రన్ అవుతున్నాయి. ఆఫర్స్ ఏంటి అండ్ నేనేమేమి కొత్త ప్రొడక్ట్స్ వింటా కోసం తెప్పించానో అవి మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియో చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా మీకు వింటర్ కోసం చాలా హెల్ప్ అవుతుంది అని నేను తెప్పించాను, బట్ రావడం లేట్ అయిపోయింది అనమాట. సో అందుకని మీతో షేర్ చేసుకోలేకపోయాను. సో ఇప్పుడే నా ప్రొడక్ట్స్ అన్ని రిసీవ్ అయిపోయినాయి. సో నేను మీతో షేర్ చేసుకుంటాను వింటర్ కోసం ఏమేమి ప్రొడక్ట్స్ తెప్పించాను అండ్ ప్రెజెంట్ ఏమేమి ఆఫర్స్ రన్ అవుతున్నాయి అనేది మీతో షేర్ చేసుకుంటాను. అయితే స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్పుల్ లో ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి అండి. లైక్ పర్పుల్ బ్రాండ్ అయితే బై టూ గెట్ టూ, ఆమ్స్టర్డామ్ కూడా బై టూ గెట్ టూ, సెటాఫిల్ అయితే 10% ఆఫ్, విఎల్సిసి అయితే 20% ఆఫ్, అలా అప్ టు 80% ఆఫ్, 60% ఆఫ్, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్. అలాగే కలర్ బార్ అయితే 30% ఆఫ్, అలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ పైన డిఫరెంట్ ఆఫర్స్ రన్ అవుతున్నాయండి. మీరు కావాలనుకుంటే ఒకసారి పర్పుల్ ని చెక్ చేసుకోవచ్చు లింక్ ఓపెన్ చేసి. సో నేను ఈరోజు వింటర్ కోసం ఏమేమి ప్రొడక్ట్స్ తెప్పించాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. లైక్ వింటర్ కోసం మీకు ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నేను కొన్ని ఫేషియల్ కిట్స్ కూడా తెప్పించాను. సో మీకు ఒకవేళ బ్రైడ్ అయితే కనుక ఈ ఫేషియల్ కిట్స్ కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. సో అందుకని మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో స్టార్ట్ చేసేద్దాం. అయితే ఫస్ట్ నేను ఏమేమి ప్రొడక్ట్ తీసుకొచ్చాను అనేది, ఫస్ట్ నేను మీకు ఫేషియల్ కిట్ చూపిస్తాను. ఇది చెర్లీస్ నుంచి గ్లోవిటా స్కిన్ లైటనింగ్ ఫేషియల్ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. సో నేను మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో నేను యూజ్ చేసి చూపిస్తాను. నేను ఇది ఆల్రెడీ చాలాసార్లు యూజ్ చేశాను. ఎలా అంటే నేను అర్బన్ గ్లాబ్ బుక్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు ఇదే బుక్ చేసుకుంటాను. సో మీకు నాలాంటి స్కిన్ ఉంటే, కొంచెం ఈ టోన్లో ఉన్న స్కిన్ ఉంటే మీకు ఈ ఫేషియల్ కిట్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. నేను ఎప్పుడు ఇదే చేయించుకుంటూ ఉంటాను. సో ఒకసారి నేను ట్రై చేసుకోవచ్చు అని చెప్పి ఇలా తెప్పించుకున్నాను అనమాట. సో నేనే ట్రై చేసి నేను మీతో షేర్ చేయాలని అనుకున్నాను. చాలా బాగుంటుంది. లైక్ ఇన్స్టెంట్గా మీ స్కిన్ లైటన్ అప్ అవుతుంది, అలాగే మీ స్కిన్లో ఉన్న ట్యాన్ తగ్గుతుంది. చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషల్గా ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయండి. లైక్ మీరు ఏదైనా డిఫరెంట్గా మంత్లీ ఒక్కసారి యూస్ చేస్తే చాలు, బట్ ఈ కిట్లో మీరు ఈ కిట్ని మీరు ఒక 2-3 times అయినా యూస్ చేయొచ్చు. ఎందుకంటే పెద్దది ఉంటుంది కాబట్టి ఒకేసారి మొత్తం అంతా మీకు కంప్లీట్ అవ్వదన్నమాట. సో దీని కాస్ట్ అయితే 2030 rupees ఉంది. ఐ నో ఇది చాలా కాస్ట్లీ బ్రాండ్, బట్ ఫేషియల్ కాబట్టి కొంచెం ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇది, అంటే మీరు బయట చేయించుకునే దాని, నేను ఇది 1000 or 1500 పెట్టి నేను అర్బన్ క్లాప్లో చేయిస్తాను. సో ఒకసారి అయిపోతుంది. ఇది నాకు అట్లీస్ట్ 2-3 months, అంటే ఒక మంత్కి ఒకసారి చేసుకుంటాం కాబట్టి 2-3 months 2-3 times అన్న వస్తుంది కాబట్టి నాకు ఇది బెటర్ అనిపించింది, అందుకని తెప్పించాను. సో ఇది నేను తీసుకొచ్చిన ఫస్ట్ ప్రోడక్ట్. నేను ఇంకొకటి బ్రైడ్స్ కోసం స్పెషల్గా చూపిద్దామని తీసుకొచ్చాను. ఇది ఏంటి అంటే O3+ నుంచి పవర్ బ్రైటనింగ్ ఫేషియల్ కిట్ రేడియంట్ అండ్ గ్లోయింగ్ స్కిన్. ఇదైతే నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఇది O3+ బ్రాండ్ చాలా బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు నేను కొన్ని యూజ్ చేశాను, బట్ ఈ ఫేషియల్ కిట్ అయితే యూజ్ చేయలేదన్నమాట. సో ఇది మోస్ట్లీ పవర్ బ్రైటనింగ్ ఫేషియల్ కిట్. ఇది కూడా మనకి అర్బన్ క్లాప్లో ఉంది, చాలా కాస్ట్లీయెస్ట్ అనమాట అన్నిటికంటే అర్బన్ క్లాప్లో. బట్ ఇది మనకి ఇది కూడా 2-3 times వస్తుంది కాబట్టి ఒక ఫేషియల్ కిట్ కొనుక్కోవడం బెటర్ అని నా ఉద్దేశం. ఎప్పుడైనా బయట చేయించుకున్నా పర్లేదు, ఎందుకంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్లో. అయితే 2475 rupees అండి, బట్ మీకు ఇది ఇంకా తక్కువ ప్రైస్కే వస్తుంది పర్పుల్లో. అండ్ చాలాసార్లు వస్తుంది కాబట్టి హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను. ఐ నో కాస్ట్లీ ప్రొడక్ట్స్ చూపిస్తున్నారు, మరి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేయాలి అని అడుగుతారు చాలామంది. అదేం లేదండి, ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే మీకు 2-3 times వస్తుంది. లేదు అంటే మన ఛానల్లో చాలా ఫేషియల్స్ చేశాను నేను, డిఐవే ఫేషియల్స్, అవి ట్రై చేయొచ్చు. లేకపోతే మీకు ఫేషియల్ కిట్సే కావాలనుకుంటే బయోటిక్ డైమండ్ ఒకటి బాగుంటుంది, పపాయ ఒకటి బాగుంటుంది. సో మీరు తక్కువ రీజనబుల్ ప్రైస్లో కావాలంటే అవి వెళ్ళచ్చు. ఇది కొంచెం పెద్ద బ్రాండ్స్ కాబట్టి ఆ ప్రైస్ ఉంది అంతే, అంతకంటే ఏం లేదు. మీ ప్రైస్ బట్టి మీరు ఎంత పట్టగలనే దాన్ని బట్టి బెస్ట్ చూస్ చేసుకోండి అంతే నేను చెప్పగలను. నేను డిఫరెంట్వి నేను చూపించాలి. సో ఏ అంత కాస్ట్లీ ఉన్నాయంటే అవి అంత ఎఫెక్టివ్గా ఉన్నాయనేది మీకు తెలుస్తుంది. సో అదనమాట రీజన్ నేను చూపించడానికి. సో అది సెకండ్ వన్. నేను వింటర్ కోసం స్పెషల్గా నేను తీసుకొచ్చింది ఇది సెటాఫిల్ నుంచి బాడీ మాయిశ్చరైజర్. సో సెటాఫిల్ అనే బ్రాండ్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్గా వింటర్ కోసం మీరు ఖచ్చితంగా సెటాఫిల్ బ్రాండ్ యూజ్ చేసి చూడండి. పెద్ద కాస్ట్లీ ఏం కాదు, రీజనబుల్గానే ఉంటుంది. ఇది ఏంటంటే లైక్ మెడికల్గా కూడా వర్కౌట్ అవుతుంది అనమాట. సో చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇది బాడీ మాయిశ్చరైజర్ అనమాట. సో ఇది నెక్స్ట్ వన్. ఇది 10% ఆఫ్ ఉన్నాయి సెటాఫిల్ పైన పర్పుల్లో.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను క్లెన్సర్ తీసుకున్నాను. ఇది సెటాఫిల్ నుంచే ఆయిలీ స్కిన్ క్లెన్సర్. మీరు డ్రై స్కిన్ ఉంటే డ్రై స్కిన్ కి సపరేట్ గా ఉంటుంది. ఈ బ్రాండ్ లో ప్రతిదీ మీకు స్కిన్ స్కిన్ కి ఉంటుంది అనమాట. డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, అలా డిఫరెంట్ స్కిన్స్ కి డిఫరెంట్ అన్నీ ఉంటాయి. మీకు బాడీ మాయిశ్చరైజర్ దొరుకుతుంది, నార్మల్ స్కిన్ మాయిశ్చరైజర్ దొరుకుతుంది, ఇలా క్లెన్సర్ దొరుకుతుంది. ఇది ఫేస్ వాష్ అనమాట. ఇది ఆయిలీ స్కిన్ కి బాగుంటుంది. సో డిఫరెంట్ స్కిన్స్ అనమాట. సో ఇదైతే మనకి ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేస్తుంది, డ్రై చేయకుండా మన స్కిన్ని, అలాగే జెంటిల్గా ఉంటుంది. ఇవేంటి అంటే అండి, మోస్ట్లీ సెటాఫిల్ అనేది కొంచెం జెంటిల్గా ఉంటుంది అనమాట, మన స్కిన్ పైన హార్ష్గా ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి స్టేక్ వర్కీ నుంచి కాంపాక్ట్ పౌడర్ ఒకటి తీసుకున్నాను. సో స్టేక్ వర్కీ నేను కాంపాక్ట్ పౌడర్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, అది కంప్లీట్ అయిపోయింది, ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి యూజ్ చేద్దాం అన్నట్టుగా నేను మళ్ళీ స్టేక్ వర్కీ నుంచి తీసుకొచ్చాను. చాలా బాగుంటుందండి, లైక్ చాలా రీజనబుల్ ప్రైస్లో. ఇది మీకు 249 rupees ఉంది, బట్ మీకు ఇంకా మంచి ఆఫర్స్లో ఉన్నాయి కాబట్టి ఈజీగా మీకు ఒక 100 rupees ఆ ప్రైస్లోకి వచ్చేస్తుంది. సో మంచిగా ఉంటుంది, మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఖాడీ న్యాచురల్ నుంచి హెయిర్ క్లెన్సర్ ఒకటి తీసుకున్నాను. సో దీంట్లో నీమ్ అనుకుంటా ఒక హెయిర్ క్లెన్సర్ యూజ్ చేశాను, చాలా చాలా బాగుంది. సో అందుకని ఇప్పుడు నీమ్ దొరకలేదు నాకు, అందుకని ఇది ఇదేంటంటే షికకాయ క్లెన్సర్ అనమాట ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను గుడ్ వైబ్స్ నుంచి లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ ఒకటి తీసుకున్నాను. సో హౌస్ హోల్డ్కి సంబంధించి మోస్ట్లీ నేను ది స్కిన్ కంటే ఎక్కువ నేను హౌస్ హోల్డ్లో ఏదైనా మోపింగ్ చేసేటప్పుడు ఆ వాటర్లో వేయటం అలా చేస్తాను. సో మంచి స్మెల్ వస్తుంది అండ్ డిసిన్ఫెక్టెంట్గా కూడా పనిచేస్తుంది. సో అందుకని తీసుకున్నా. అండ్ ఇవి కూడా ఇంకా తీసుకున్నాను ఇదే గుడ్ వైబ్స్ నుంచి, మూడ్ అప్లిఫ్టర్ డిఫ్యూజర్ ఆయిల్. ఇది ఆయిల్, మనం డిఫ్యూజర్స్ ఉన్నాయి కదా ఇంట్లో, సో డిఫ్యూజర్స్ కోసం ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ గుడ్ వైబ్స్ నుంచి ఇది పెప్పర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా నేను అది లెమన్ ఒకసారి, పెప్పర్మెంట్ ఒకసారి, అలా కొంచెం స్మెల్స్, అది రోజు మాప్ చేస్తాం కాబట్టి రోజు ఒక్కొక్కటి వేస్తూ ఉంటాను అనమాట. సో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ నేను ఇది వింటా కోసం తీసుకున్నాను. ఇది ఏంటి అంటే కాఫీ, గుడ్ వైబ్స్ నుంచి కాఫీ ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్. ఇది చాలా చాలా బాగుంటుందండి, లైక్ మీరు అంటే మీ స్కిన్ని ఆయిల్ కంట్రోల్ చేస్తుంది ప్లస్ డ్రై చేయకుండా ఉంటుంది అనమాట. సో ఇది ఒక ఫేస్ వాష్. ఎవర్ యూత్ నుంచి సన్ బ్లాక్ లోషన్ సన్ స్క్రీన్ తీసుకున్నాను. ఈ సన్ స్క్రీన్ నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తున్నాను, ఇప్పుడు అక్కడ ఉంది నా డ్రెస్సింగ్ టేబుల్ పైన, అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుంది. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఓకే, సో నాకు ఈ సన్ స్క్రీన్ అన్నిటికంటే చాలా బాగా నచ్చింది. అంటే నేను మోస్ట్లీ ఇంట్లో ఉన్నప్పుడు యూజ్ చేయను, కొంచెం డ్రైగా ఉంటుంది. సో బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాను. సో కొంచెం డ్రైగా ఉండడం వల్ల ఏంటంటే ఫేస్ పైన అప్లై చేసేసి దానిపైన పౌడర్ అప్లై చేసేస్తే జస్ట్, నేను ఇంకా బీబీ క్రీమ్, సీసీ క్రీమ్ ఏం అప్లై చేయక్కర్లేదు, మాయిశ్చరైజర్ అప్లై చేసేసి దీనిపైన మాయిశ్చరైజర్ పైన సన్ స్క్రీన్ అప్లై చేసేసి పౌడర్ అప్లై చేస్తాను అంతే. బయటకు వెళ్ళడానికి అప్పుడు సన్ ప్రొటెక్షన్ ఉంటుంది, చూడడానికి కూడా నాకు ఇది అప్లై చేసినప్పుడు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో అందుకని ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఓ3 ప్లస్ నుంచి బ్లూబెర్రీ డీ ట్యాన్ ప్యాక్ ఒకటి తీసుకున్నాను. ఇది ఎలా ఉంటుందో నాకు కూడా సరిగ్గా తెలియదు, దీని గురించి నేను మీకు వీడియోస్, సపరేట్ వీడియోస్లో నేను మీకు మెన్షన్ చేస్తాను, లైక్ ఏదైనా ప్యాక్స్ వేసుకున్నప్పుడు అది నేను మీకు చెప్తాను. ఓకే, ట్రై చేద్దాం దీన్ని. స్టేక్ వర్కీ నుంచి ప్రైమర్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఇది ఒకటి తీసుకున్నాను, ఇది సెట్ లాగా వచ్చింది అనమాట. ఇది గ్లామ్ గర్ల్స్ అనే దాని నుంచి ఐ ల్యాషెస్ అండ్ ఐ ల్యాషెస్ గ్లూ కాంబో వస్తుంది. ఇది గ్లూ, ఇది ఐ ల్యాషెస్. ఒకసారి ట్రై చేద్దాం ఎప్పుడైనా అన్నట్టుగా తీసుకున్నాను. సో నేను ట్రై చేసి వీడియోలో చెప్తాను, లైక్ వీడియో తీస్తాను ఖచ్చితంగా. ఓకే, సో ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ బయోటిక్ నుంచి బాడీ వాష్ ఒకటి తీసుకున్నాను. ఇది చాలాసార్లు యూజ్ చేశాను నేను, బయో అప్రికాట్ రిఫ్రెషనింగ్ బాడీ వాష్. నేను చాలాసార్లు మీకు హాల్ వీడియోస్లో కూడా చాలాసార్లు చూపించాను. సో చాలా బాగుంటుంది, లైక్ స్కిన్ని డ్రై చేయకుండా చాలా నీట్గా ఉంటుంది. ఎస్పెషల్గా వింటర్లో మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి ఇది. సో చాలా స్మూత్గా అవుతుంది స్కిన్ కూడా, లైక్ ఫేస్కి కాదండి, ఓన్లీ బాడీ. సో ఇది నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసరికి నేను మిస్రోజ్ నుంచి ఐబ్రో పౌడర్ ఒకటి తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది సెటాఫిల్ నుంచి, ఇది కూడా ఇది అల్ట్రా హైడ్రేటింగ్ లోషన్. ఇది ఫేస్కి యూజ్ చేయొచ్చు, బాడీకి కూడా యూజ్ చేయొచ్చు. సో అందుకని ఇది తీసుకున్నాను, లైక్ ఇది సపరేట్గా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నేనైతే ఇది ఫేస్కి యూజ్ చేద్దాం అన్నట్టుగా తీసుకున్నా. మీకు కావాలంటే ఫేస్కి సపరేట్గా కూడా ఉంటుందండి. ఇది ఏంటంటే ఎక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలని ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మీరు ఫేస్కి బాడీకి ఒకటే ప్రొడక్ట్ యూజ్ చేసేయచ్చు. నేను మీకు చూపిస్తాను ఓపెన్ చేసి, ఇలా ఉంటుంది. ఓకేనా,
సో ఇది అల్ట్రా హైడ్రేటింగ్ లోషన్. ఇది మనకి పోర్స్ ని క్లాగ్ చేయదు, నాన్ గ్రీజీగా ఉంటుంది, అలాగే హైపో ఎలర్జెటిక్ అనమాట. నాకైతే నచ్చింది, అంటే ఈ సెటాఫిల్ బ్రాండ్ నేను లాస్ట్ ఇయర్ యూజ్ చేశాను వింటర్లో. సో నాకు నచ్చుతాయి ఇవి. అంటే మోస్ట్లీ మీరు నార్మల్గా కూడా యూజ్ చేసేసుకోవచ్చు, ఏ పర్టికులర్గా వింటర్ అనే కాదండి, ఏ సీజన్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ వింటర్లో ఖచ్చితంగా ఉండాలన్నమాట, ఎవరికైనా ఉండాలి. ఈ బ్రాండ్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా మోస్ట్లీ వింటర్కి ఇంకా బాగా సూట్ అవుతాయి నాకు అనిపిస్తుంది, ఎస్పెషల్గా నా స్కిన్కి. సో మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను లిప్ మాస్క్స్ తీసుకున్నాను మాన్సర్ నుంచి, స్కిన్ బ్యూటీ కొలాజిన్ లిప్ మాస్క్. ఇవి నేను ట్రై చేశాను ఆల్రెడీ, సింగిల్ సింగిల్ ప్యాక్స్లో ఉన్నవి ట్రై చేశాను. ఇవి 10 pieces ఉంటాయి దీంట్లో, ఇది ఒక ప్యాక్ అనమాట. ఇదేంటంటే జస్ట్ ఒక 20-30 minutes మనకి లిప్స్ ఇలా మాస్క్ లాగా వస్తుంది, దానికి మొత్తం ఫుల్గా మాయిశ్చరైజర్ ఫుల్గా సీరం ఉంటుంది అనమాట. సో ఆ సీరం అంతా మనం అలా కొంతసేపు అలా 15-20 minutes మన లిప్స్ పైన అలా పెట్టేసుకుంటే చాలు, మన నెక్స్ట్ డేకి లిప్స్ సూపర్ మాయిశ్చరైజింగ్గా ఉంటాయి, చాలా చాలా బాగుంటుంది నిజంగా. ఈ బ్రాండ్ కొంచెం కొరియన్ బ్రాండ్ అనమాట, సో చాలా చాలా బాగుంటుంది. లిప్స్ పైన పెట్టినప్పుడు ఆ రోజు మీకు తెలియదు ఆ డిఫరెన్స్, నెక్స్ట్ డేకి ఒకసారి స్క్రబ్ చేసేసి, నేనైతే స్క్రబ్ చేసేసి లిప్స్ మొత్తం, దానిపైన ఈ మాస్క్ వేసుకుంటాను. స్లీప్ చేసే ముందు వేసుకొని కొంచెం సేపు ఒక 15 minutes ఉంచుకొని రిమూవ్ చేసేసి ఇంకా నేనేమి దాన్ని డిస్టర్బ్ చేయను అనమాట, అలాగే పడుకుంటా. సో నెక్స్ట్ డేకి మీకు క్లియర్గా ఒక నాన్ చాపిల్ లిప్స్ వస్తాయి. ఎస్పెషల్గా ఈ వింటర్లో మనకి లిప్స్ అనేవి చాప్ అయిపోతాయి, బాగా పగిలిపోవటం లేకపోతే అంటే పొరలు పొరలు కింద వచ్చేయటం అలా కనిపిస్తూ ఉంటుంది మోస్ట్లీ. అండ్ ఎక్కువగా నేను లిక్విడ్ లిప్స్టిక్స్ యూజ్ చేసినప్పుడు అది నాకు చాలా పెద్ద ప్రాబ్లమ్గా కనిపిస్తుంది, సో అందుకని నేను యూజ్ చేస్తాను అనమాట ఎక్కువగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక షాంపూ అండి, ఇది కూడా నేను వింటర్ సీజన్ కోసమే తెప్పించాను. ఇది గుడ్ వైబ్స్ నుంచి కోకోనట్ హైడ్రేటింగ్ షాంపూ. మన హెయిర్ మన స్కిన్తో పాటు మన హెయిర్ కూడా కొంచెం డీహైడ్రేట్ అవ్వటం వింటర్లో, డ్రై అవ్వటం అనేది జరుగుతుంది. సో అంటే ఎప్పుడైతే మన స్కిన్ డ్రై అవుతుందో అప్పుడు మన స్కాల్ప్ కూడా కొంచెం డ్రై అవుతుంది కదా, సో అందుకని కొంచెం హైడ్రేటింగ్గా ఉన్న షాంపూస్, కొంచెం మన మన ఆయిలీనెస్ని కొంచెం పెంచే షాంపూస్ని తీసుకోవాలి స్కిన్కి, సారీ హెయిర్కి. సో ఇది గుడ్ వైబ్స్ నుంచి కోకోనట్ హైడ్రేటింగ్ షాంపూ, దీంట్లో కొంచెం కోకోనట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది హైడ్రేటింగ్గా ఉంటుంది అని చెప్పి ఇది తెప్పించాను. సో ఇది నెక్స్ట్ వన్. నేను కొన్ని మనకి ఖచ్చితంగా ఇప్పుడు ఉండాల్సినవి షీట్ మాస్క్లు, షీట్ మాస్క్లు ఒక 3 తెప్పించాను, రోజ్ ఒకటి, అలోవెరా ఒకటి, అండ్ జింజర్ ఒకటి, ఓకే ఇవి 3 తెప్పించాను. సో ఇవి స్కిన్ కేర్కి సంబంధించినవి. సో అదనమాట ఈరోజు హాల్, అండ్ మీకు కావాలనుకుంటే ట్రై చేయండి. అండ్ సెటాఫిల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉంచుకోండి ఈ వింటర్ సీజన్లో. అయినో నాకు లేట్ అయిపోయింది, మాక్సిమం ఇప్పటికిప్పుడే నేను వీడియో ఎడిట్ చేసి పెట్టేస్తాను, సో దట్ మీకు ఇంకా ఫాస్ట్గా కొంచెం అయినా ఫాస్ట్గా చెప్పిందని అవుతాను. సో నా వింటర్ స్కిన్ కేర్ కూడా మీకు తొందరలో వస్తుంది, చాలామంది అడిగారు. సో అంతే, ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అందరికి బాయ్, సీ టాటా. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ యూస్ఫుల్ అవ్వాలని కూడా అనుకుంటున్నాను, అందుకే ప్రతి వీడియోలోనూ ఇది మ్యాక్సిమం యాడ్ చేసి జస్ట్ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను అనమాట. అదే ఏంటి అంటే టాయిలెట్ సీట్ శానిటైజర్ అనమాట. సో దీని గురించి మీకు తెలుసో లేదో నాకు తెలియదండి, జనరల్గా మీకు శానిటైజర్స్ గురించి తెలిసే ఉంటుంది దేనికి యూజ్ చేస్తాము అనేది. ఈ టాయిలెట్ సీట్ శానిటైజర్, సో మీకు పేర్లోనే ఉంది కదా, టాయిలెట్ సీట్ శానిటైజర్ అంటే టాయిలెట్ సీట్ ఉంటుంది కదా, ఆ సీట్ పైన యూజ్ చేసే శానిటైజర్ అనమాట. సో అక్కడ మెయిన్గా ఎక్కువ జర్మ్స్ అనేవి మనకు వచ్చేస్తూ ఉంటాయి, సో అక్కడి నుంచి ఎక్కువ బ్యాక్టీరియా అనేది మనకు వస్తూ ఉంటుంది, దానివల్ల మనకు చాలా డిజీజెస్ అనేవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడైనా బయటే కాదండి, మీ ఇంట్లో కూడా మెయిన్గా టాయిలెట్ సీట్ శానిటైజర్ యూజ్ చేయడం మర్చిపోకండి. పర్టికులర్గా ఎవర్టీన్ టాయిలెట్ సీట్ శానిటైజర్ని యూజ్ చేయండి. సో మీకు ఇది అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుంది అండ్ చాలా చాలా హైజీనిక్గా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఎవర్టీన్ టాయిలెట్ సీట్ శానిటైజర్ని ట్రై చేసి చూడండి.